అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. నన్ను చూసే భాగ్యం దయచేయండి. ఆత్మతో కనిపించవా, ఒకసారి కనిపించవా. అతి సుందరుడా, కనిపించవా, ఒకసారి కనిపించవా. అందరూ ప్రియులారా, సర్వజనులందరూ ఏక మనస్కులమై ఏకాత్మ పొందుతూ నీలమైపోతూ ఏకమైపోతూ ప్రభుతో మాట్లాడడానికి సిద్ధపడుతూ అభిషేకమా అందరూ సర్వజనులందరూ ప్రభుని ఆరాధిస్తూ అభిషేకాన్ని పొందుతూ మరిమరిచిపోతూ ప్రభుతో కలుస్తూ వాక్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆశ్చర్యకరమైన ప్రభు నీలోనికి విడుచుకుంటూ నీలో ఉంటున్నాడు. అతిశుకరుడా, అద్భుతీయుడా, ఒక్కసారి అయ్యా, ఒక్కసారి నీ బిడ్డలను అభిషేకించు ప్రభు. ఆరాధనా
చేయవచ్చు. అందరూ అభిషేకం దిగుతుంది, ఆ ప్రభు ఆత్మ దిగి వస్తున్నది, వెలుగు నీ పైకి వస్తున్నది, అసస్థమైన వెలుగు, ప్రభావంతో కూడిన వెలుగు, మహిమతో కూడిన వెలుగు. అడుగో అడుగో ఆయన వద్దకు వస్తున్నారు బిడ్డ. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం నా దేవుడికి నేనంటే ఎంత ఇష్టమా. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎంత ఎంత ఇష్టం అయితే చూడండి, ఆయన అందుకని అన్నాడు చూడండి, క్షమించి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటండి, అయినను నీ దగ్గర క్షమాపణ ఉంది. బా ప్రైజ్ ద లార్డ్. అయినను నీ వద్ద క్షమాపణ ఉంది, క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయ. విడిచిపెట్టడు ఏమండి, ఆ రాళ్లతో తరమబడి కొట్టబడి ఏమండి అందరు కలిసి చంపటానికి ఆ పాపం చేసినటువంటి ఆ స్త్రీని వెంటబడి రాళ్ళిచ్చు తమురుకుంటూ వచ్చారు. పాపం చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగా నిలబడ్డారు, అక్కడ ఆగారు. ఆయన్ని పరీక్షించాలి, ఆయన ఏం చెప్తాడో వినాలని. అయ్యా ఏమే పాపం చేత పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కూడి చంపాలి, నువ్వేమంటావంటే ఆయన ఒకే మాకు మాట చెప్పాడండి. ఆయన డ్యాంక్షూర్గా చెప్పేశాడు ఒకటే మాట, మీలో పాపము చేయని వాడెవడు ఆమె మీద మొదటి రాయి వేయండి. ఎసరా ఎసరా, ఒక్కొక్కసారి మనము ఎదుటివారిని తక్కువ చేసి ఎదుటివారిని ఏమండి తేలిక చేసి ఎదుటివారిని నిందించి ఎదుటివారి మీద భారం మోపడానికి చూస్తాం, కానీ మన బ్రతికేంటి, మన ఆలోచన ఏంటి, మన విధానం ఏంటి, మన తలంపులు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడున్నామో అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతాం. హల్లెలూయ. గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో, వాక్యం వింటున్న నీవు గుర్తుపెట్టుకో, ప్రభు అన్నాడో క్షమిస్తున్నాడో. అయినను నీ వద్ద క్షమాపణ ఉంది, ఉందా లేదా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ హల్లెలూయ. క్షమాపణ ఉందా లేదండి చూడండి, అపొస్తల కార్యములో 15వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అపొస్తల కార్యములో అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు అమా ఒక జనమును ఏర్పరచుకున్నట కొరకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను. హల్లెలూయా. ఏమవటానికి నిన్ను కటాక్షించాడు, రక్షించడానికేనా? దేవుని స్తోత్రం. ఎందుకు కటాక్షించాడండి? తన జనం అవటానికి. హల్లెలూయా. మనం అందరము పాపం చేసిన వాళ్ళమే, పాపములో పుట్టిన వాళ్ళమే, అయినా దేవుడు మనల్ని కరుణించి కటాక్షించి క్షమించి లోబడనెల్లని ప్రజల వైపు దీనమంతయు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? అన్నిటికీ అన్నిటి గురించి వింటాం, అన్నిటిని ఇష్టపడతాం. మనల్ని రక్షించేవాడి మీద మాత్రం మనకు సరైనటువంటి ఆలోచన ఉండదు, ఉండదా? సులకనా ఎందుకు ప్రేమిస్తున్నాడనే, సులకనా ఎందుకు నిన్ను చేర్చుకున్నాడనే, సులకనా ఎందుకు నిన్ను గొప్పగా చేస్తున్నాడనే, ఎందుకు సులకనా ఎందుకు నిన్ను ఎత్తైన స్థితిలో ఉంచుతున్నాడనే. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నిన్ను ప్రేమించే వ్యక్తిని అనగా దేవుని నువ్వు తక్కువ చేయొద్దు, ఆయన కొరకు జీవించు. ఆయన నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు, కానీ త్రోసివేసి మాత్రమో లేడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కావాలంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ట జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా
ఏర్పరచుకునేను. ఆ నువ్వు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా నిన్ను గొప్పోడని పిలవలేదండి. ఒక విషయం గమనించండి, దేవుడిని నిన్ను ఇంత ప్రేమిస్తానికి కారణం ఏంటంటే నీలో ఏదో గొప్పతనం ఉందనో, నువ్వేదో గొప్పోడవనో, నువ్వు ఆస్తికర్తవనో, నువ్వు పేరున్నవాడవనో, ఏమండి భోగభాగ్యాలు ఉన్నవాడవని కాదు, తక్కువ వాడవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడికన్నా వెళ్తుంటే అందరూ మనల్ని కొద్దిగా తక్కువగా చూస్తే ఎలబుదవుద్దా, మాట్లాడబుదవుద్దా, నలుగురిలోకి వెళ్ళి కూర్చోబుదవుద్దా? ఎందుకని బాధ, ఏంటి నన్ను ఇలా తక్కువగా మాట్లాడుతున్నారు, ఏంటి నన్ను తోసేసి మాట్లాడుతున్నారు, నేనేం చేశాను అని. ఏమండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరితోనో మాట్లాడుతూ టక్ మనం మానేసాం అనుకుందాం, మనం ఎవరితోనో మాట్లాడుతాం, మన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం, మాట్లాడుతూ టక్ మన ఆళ్ళు మానేసినా మనం మానేసినా ఏమనిపిస్తుంది, గుండె పగిలినంత బాధ, చెరువైపోతుంది గుండె. దేని స్తోత్రం ఏ రాజేష్, హల్లెలూయా. ఏమవుతుంది గుండె చెరువైపోతాయి, హల్లెలూయా. ఏం చేశాను నేనేం చేశాను, నేనేం చేశాను నాతో మాట్లాడుతున్నా, నేనేం చేశాను నన్ను వదిలేశాడు, నన్ను ఏం చేశానని చెప్పేసి నన్ను అవమానిస్తున్నారు, నేను ఏంటి అంత దూరం పెట్టేసేవండి, అంత దూరం చేసేవండి అని ఎంత బాధ కనిపించేదాకా, మాట్లాడేదాకా, ఏమండి ఏమండి ఎదురుపడేదాకా గుండెలో బాధ కళ్ళలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుండెలో బాధ కళ్ళలోకి వచ్చేసి కళ్ళ ఉంటే నీళ్ళు ఆడికయ్యే కారిపోతా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఎందుకనండి, నేను ఇంత ప్రేమిస్తే, నేను ఇంత గౌరవిస్తే, నేను ఇంత అభిమానిస్తే, నేను ఇంత బాగా చూస్తే నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడా, వెళ్ళిపోయిందా అంటే నేనంటే ఇంత దృష్టిలో మంచోని కదా, నేనేం అన్యాయం చేశాడు. దేవుని స్తోత్రం, ఎంత బాధ ఉంటుందో గుండె పగిలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈయనండి చెప్పండి ఎక్కడ చదివాం, మీరు తక్కువ వాడవని, నువ్వు ఎక్కువ వాడవని కాదు తక్కువ స్థాయి వాడవే, 7వ అధ్యాయంలో చదివారు కండి. ఇప్పుడే మీరు సర్వజనముల కంటే విస్తారవజనమని యెహోవా మిమ్మలను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనల, సమస్త జనముల కంటే నీవు లెక్కకు తక్కువే కదా, అయితే యెహోవా మిమ్మను ప్రేమించి, హల్లెలూయా, ప్రేమించువాడు గనకను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. దేవుని స్తోత్రం, నా దేవుడు మాటిస్తే తప్పుకునేవాడు కాదండి. ఓయ్ చెప్పమంటారా, ముగించమంటారా, హల్లెలూయా. నా దేవుడు మాటిస్తే తప్పు, మనం మాటిచ్చి తప్పుకుంటాం. ఆ సందర్భంలో నేసేలే, ఆ తర్వాత నాకెందుకు వచ్చిన బాధంట, నా సంబంధం లేదు. దేవుని స్తోత్రం, కానీ ఏసయ్య మాటిస్తే తప్పుకునేవాడు, నీ పితరులకు ఇచ్చాడు మాట, ఆ మాట నెరవేరుస్తున్నాడు. ఎవరెవరికి ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, యోషేపుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, ఏమండి తన ప్రజలందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వెవరువే, నువ్వెవరండి, అక్కడి నుంచి వచ్చినాడువేనా, ప్రత్యేకంగానే వచ్చావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అక్కడి నుంచి వచ్చావు కదా, కాబట్టి ఆ మాట నెరవేరుస్తాడు. నేను నిన్ను ఎందుకు ఎన్నుకున్నానంటే నువ్వు గొప్పతనం గొప్పవాడు అని కాదురా బాబు, తక్కువవాడవే, ఎందుకంటే నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికే నీతో నిన్ను నిబంధన కొనసాగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందో చూడండి ఆయనకి, ఎంత చక్కగా నిన్ను నన్ను వర్ణించుకుని ఏమంటే విడిచిపెట్టనన్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరులను, నా కృప నిన్ను విడిచి పోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా నిబంధన నీ నుండి తొలగిపోదు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ నిబంధనది, నీతో చేసుకున్న, హల్లెలూయా. యేసన్న గారు ఆ చివరి పాట, ఆయన లాస్ట్లో వెళ్ళిపోయే ముందుకు చనిపోతాడని రాసిన పాట ఏంటో తెలుసా, నీవు నాకు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివి, నీతో చేసిన వాగ్దానములు స్థిరపరచితివి, అందుకే నా స్తుతి గణమైమల స్తోత్రాంజలి, అందుకే నా
స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా స్తోత్రం. కలవరి అందరూ దేవుని నిబంధనలో పాలు భాగస్థలం కావాలి. దేవుని ప్రేమకి మనము కూడా అర్హులం అవ్వాలి. దేవుని క్షమాపణకి మనము కూడా అర్హులం అవ్వాలి. దేవుని బిడ్డలుగా మనం మార్చబడాలి. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవును ఆత్మీయులతో, అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. ఆమేన్. లోక మర్యాదలు గతించి పోవును ఆత్మీయులతో, అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణములు కోపించుచునే, వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేని నీ కృపలేని క్షణములు కోపించుచునే, వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. హల్లెలూయా. నిబంధన, దేవుడు నీతో చేసుకున్న నిబంధన. హల్లెలూయా. మై లవ్ జీసస్, మా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. వదలడం, వదిలిపెట్టేవాడు మాత్రమా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా ఏది ఏమైనా సరే ఆయన నిన్ను ఇష్టపడ్డాడు అంటే, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంటే, ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడంటే, ఆయన నిన్ను పెట్టుకున్నాడంటే, ఆయన నిన్ను ఏమైనా ప్రేమిస్తున్నాడంటే వదలనుగాక. వదలడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు వదిలేది లేదన్నాడు ఆయన. అసలు వదిలేది లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తారండి చెప్పు. కానీ వదిలేది లేదా? హల్లెలూయా. ఎవరు వదిలిపెట్టినా కానీ ఆయన అన్నాడు నేను నిన్ను మాత్రం వదలడం. వదులుతాడా? వదలడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. చచ్చక చదవండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకొనడే. దేవుని స్తోత్రం. ఎవరండి? యెహోవా తన భక్తులను. ఏమండి? తన భక్తులను. హల్లెలూయా. మీరెవరో, మనమెవరో, మీరనే మాట అసలు వాడకూడదు. హల్లెలూయా. చాలామంది పాస్టర్లు మీరు 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 అండి. మీరు కదండి మనం. మనం అంటే చక్కగా సంబోధన బాగుంటుంది. హల్లెలూయా. అవునా కదా తమ్ముడు? హల్లెలూయా. మీరు మీరు మారలా, మీరు మీరు వెళ్ళాలా, మీరు మీరు రాలా. హల్లెలూయా. మనం మనం. దేవుని స్తోత్రం. ఏకత్వం ఏకత్వం కాదు. హల్లెలూయా. అందరూ కలిసి ఉండాలి. హల్లెలూయా. ఏమండండి? యెహోవా తన భక్తులను. మనం ఎవరమే? మనం ఎవరం? భక్తులమా కదా. చెప్పండి. నేను ప్రార్థన చేసేటప్పుడు అందరి పేర్లు గుర్తురాక ఏమంటానంటే, ప్రభువా నీ మందిరానికి వచ్చి వెళ్తున్న ప్రతి భక్తుడిని భక్తురాలను గుర్తుపెట్టుకోయా అంట నేను.
ఖచ్చితంగా ఇదే ప్రార్థన చేస్తా. ఎందుకంటే కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎన్ని పేర్లు గుర్తుంటాయి? పేర్లు గుర్తుండవు కదా. హల్లెలూయా. గుర్తున్న పేర్లు మాత్రం పేరు చేతాం, గుర్తులేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? యెహోవా నీ మందిరమునికి వచ్చి వెళుతున్న ప్రతి భక్తుడు భక్తురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆ భక్తులను ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడండి? ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆయన ఏర్పాటే, ఇక్కడ నేనున్నానంటే ఆయన ఏర్పాటే, మనందరం ఇక్కడ ఉన్నామంటే ఎవరు ఏర్పాటు? గట్టిగా చెప్పండి, దేవుని ఏర్పాటా లేదా మనం అనుకున్నావా? మనం అనుకుంటే జరగదండి, అనుకుంటే జరగదు. చెప్తున్నా కదా, ఒక వ్యక్తి ప్రసంగం చెప్పాలంటే జనం బాగా ఉండాలి, గుంపులుగా కంటి చూపు మేరకు జనం కనబడుతుంది. అబ్బో రెచ్చిపోయి చెప్తాడు వాక్యం, గంతులేత సింధులేత చెప్తాడు. ఏత ఉండి అవునా కదా చెప్పండి. చాలామంది ప్రసంగం చెప్ప ఏంటి, ఎంతమంది వస్తారు? మీరు వాక్యం చెప్తే కొత్తారా అయ్యారంటే ఎంతమంది వస్తారయ్యా అంటారండి? ఎంతమంది వస్తారు? ఎంతమంది ఉంటారు? బాగా అవుతారు జనం, బాగా గ్యాదర్ అవుతారా? దేశంతో బాగా గ్యాదర్ చేస్తావా? హల్లెలూయా. యా నడవదా రాదా? హల్లెలూయా. నడవదా రాదా? నువ్వు కరెక్ట్గా ఉంటే ఒక్కడికైనా బోధ చెప్పొచ్చు, దేవుని స్తోత్రం కలను కాక. ఏమండి ఒక్కడికైనా? నాకు బాగా అలవాటు అండి. ఒక టీచర్ గారు, టీచర్ అమ్మ గారు నన్ను నెలకు ఒకసారి ప్రార్థన రమ్మంటే వెళ్ళేవాడిని మచిలీపట్నం, పేరైతే చెప్పంలే ఎందుకంటే ఆ ఏరియాలో కూడా వస్తుంది కదా. ఆ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరే కూర్చునేవాళ్ళు, ఎవరిని పిలిచేవాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కూడా పిలిచేవాళ్ళు, అద్దెకున్న వాళ్ళు కూడా పిలిచేవాళ్ళు కాదు, భార్యాభర్తలు మాత్రం కూర్చునేవాళ్ళు. ఆ భార్యాభర్తలకి వాక్యం చెప్పడం మొదలెడితే 2 గంటలు మినిమం 2 గంటలు చెప్పాలి వాళ్ళ ప్రసంగం. ఇద్దరు టీచర్లే 2 గంటల ప్రసంగం చెప్తే బాగుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏదన్నా ఒక రోజు కానీ, ఒక 10 నిమిషాలు కానీ, ఒక అరగంట కానీ వాక్యంలో టైం నేను మిస్ చేశాను అనుకో, నానా ఏంటమ్మా ఇవాళ ఇటు తగ్గించామేంటి, ఏం చాలేదమ్మా, దేవుని స్తోత్రం, ఏ అర్జెంట్ పని ఉందా? నాకేం లేదు. హల్లెలూయా. అర్జెంట్ పని లేదుగా, కంటిన్యూ చేయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. హల్లెలూయా. ఓ జనవక్కర్లా, రాత్రి ఫస్ట్ ప్రసంగం 3 గంటలున్నర, 2వ ప్రసంగం 3 గంటలున్నర. హల్లెలూయా. ఏకధాటిగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎవడు ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత స్పీడ్గా వెళ్ళిందో, ఎంత స్పీడ్గా వెళ్ళిందో. తమ్ముడు కూడా చెప్పాడు, గంటన్నర. హల్లెలూయా. ఇక జనంతో పని కాదండి, దేవుని వాక్యము ఏమండి సూటిగా ఏమండి వాడిగా వేడిగా దూసుకెళ్ళిపోవాలి. అందుకన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు? తన యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు యేసు క్రీస్తు ప్రభువారు అన్నాడు, నా తండ్రి నాకు ఎంత నా వద్దకు ఎంతమందిని పంపిస్తాడో అంతమందిని నేను స్వీకరిస్తాను అను. ఆయన ఇచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళే, నేను ఎంత మాత్రం వాడిని తోసిపోయాను. దేవ స్తోత్రం. తండ్రి అప్పగించబడిన వారందరూ నేను తీసుకుంటాను. తండ్రి ఎంతమంది తన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో అంతమంది నాకు కూడా వారు బిడ్డలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత వాత్సల్యం చూడండి, తండ్రి కుమారులకున్న అనుబంధము ఎంత గొప్పదో, మన మధ్య ఉన్న అనుబంధం కూడా అంతకంటే బలమైనది, అంతకంటే బలమైనది. దేవుని స్తోత్రం. గద్దించినా కోపించినా ప్రేమ మారలేదు, ఆయన మనస్సు మారలేదు. దేవుని స్తోత్రం. గద్దిస్తాడో, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, కోపిస్తాడో ఎందుకని చెడిపోతామేమోనని, కానీ ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఏం చేస్తున్నాడు?
ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీయుల 1:27 చదవండి. 1 కొరింథీయుల 1:27 ఏడో వచనం. ఏ శరీరు దేవుని ఎదుట అతిశయము పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, గొప్ప వాళ్ళని చూడగానే ఏం చేస్తామండి, అయ్యా నమస్కారం, అయ్యా అయ్యా నమస్కారం బాబు, నమస్కారం బాబు, నమస్కారం చెప్పండి బాబు, దేవుని స్తోత్రం అంటే ఏంటి? అడిగి పెద్ద గొప్పోడు అయిపోయాడు, మనం ఏంటో వికారంలాగా దేవుని స్తోత్రం అంటాం అనమా చెప్పండి. లేకపోతే మర్యాద ఇవ్వు, పని శోభక మర్యాద ఇవ్వు, గౌరవం ఇవ్వు, కానీ లోబడబాక దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని సిగ్గుపరచడానికే నిన్ను ఆయన లేపాడు, పనికి మాలిన మనల్ని, ఏ ఎటువంటి గుర్తింపు లేని మనల్ని, ఎటువంటి అర్హత లేని మనల్ని, లోకములో నుండి త్రోసివేయబడిన మనల్ని ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్నవాడా నా యేసు రాజా, నన్ను నడిపేవాడా నా కన్న తండ్రి, నాతో ఉన్నవాడా నా యేసు రాజా, నన్ను నడిపేవాడా నా కన్న తండ్రి. ఏమిచ్చి రుణము తీర్చదనయ్యా, ఏమిచ్చి రుణము తీర్వగలనయ్యా, ఏమిచ్చి రుణము తీర్చదనయ్యా, ఏమిచ్చి రుణము తీర్వగలనయ్యా. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నాతో ఉన్నవాడా నా యేసు రాజా, నన్ను నడిపేవాడా నా కన్న తండ్రి. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.